అరుగు పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ చేసిన వాళ్ళకి, హోల్సేల్ దుకాణదారులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు మనకు నడుస్తుంది వేసేకాడ అనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. రాబో రోజులలో ఇంకా కూడా ఎండలు పెరిగే అవకాశం ఉంది. మనందరికి కూడా, మీ అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన మీ షాపులలోకి వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా అందరూ కూడా తాగునీటి సౌకర్యం కల్పించాలి. అది మీ సామాజిక బాధ్యత కూడా, మన కనీస బాధ్యత కూడా. మన ఎందుకంటే మనకు మన షాపులలోకి వస్తున్నారన్నప్పుడు ఒక 10 మందో 20 మందో జమ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆ ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మేము మా మున్సిపల్ తరఫున కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరిని షాపు హోల్సేల్ షాప్ని కూడా నేను విజిట్ చేస్తాను. ఈ రాబోయే వారం 10 రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆ ఏర్పాటు కూడా చేయాలి. పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు, నేను చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలైన హోల్సేల్ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, బట్టల దుకాణాలు, మీరు ఖచ్చితంగా కూడా తాగునీటి సౌకర్యం కల్పించండి. అలాగే మన పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా ఇంతకుముందు ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా మరి ముందుకు రండి. మీ తరఫున ఏదైతే పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఉన్నది ఎలక్షన్ కోడ్ కాబట్టి, పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ముందుకు వచ్చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మీ వంతు బాధ్యతగా చేస్తే రాబోయే ఎండాకాలంలో ప్రజల దారిని మనం తీర్చిన వాళ్ళం అవుతాము. ఈ సంవత్సరం ఇంకా ఎండలు కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకొని మా మున్సిపల్ తరఫున కూడా మేము ఏర్పాటు చేసే అవకాశాన్ని ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము, చేస్తాము కూడా. బట్ మీరు మాత్రం తప్పకుండా, అది మీ బాధ్యత, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కనీసం తాగునీరు అందించవలసిన బాధ్యత మీ పైన ఉంది. అతి త్వరలోనే మీరందరూ కూడా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.